సంపూర్ణ నాయకత్వం ఉన్నవాడు, జీవితాన్ని కాచి వడపోసేటువంటి వ్యక్తిత్వం. సో అలాంటి సంపూర్ణత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే నడి వయసు దాటిన తర్వాతే వస్తుంది. సో అలాంటి జీవితాన్ని కాచి వడపోసిన వాడికి ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అండ్ చిన్న స్ట్రీక్స్ ఆఫ్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఇవన్నీ ఉండటం అనేది ఒక నిండుతనాన్ని కలగజేస్తున్న భావం నాకు వచ్చినప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ కెమెరామెన్ వాళ్ళందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. సో ఆ విధంగా ఈ గడపు వేసుకోవాలనిపించింది. నేను ఫస్ట్ టైం వేయటం పాత్ర గాడ్ ఫాదర్ అనే సినిమా సీరియస్ అయినప్పటికీ, పాత్ర సీరియస్ అయినప్పటికీ మా లాంటి అమ్మాయిలు ఎవరైతే అభిమానులు ఉంటారో ఈ లుక్లో మీరు చాలా హాట్గా ఉన్నారు. అండ్ అసలు తట్టుకోలేకపోతున్నాము, బట్ పదివేల అడుగులెత్తులో ఉన్నాం. మెగాస్టార్తో పాటు నయనతార గారు ఉన్నారు ఈ సినిమాలో, అండ్ చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తున్నారు ఆవిడ, ప్రియా అని. సో ప్రియా గురించి మీ మాటల్లో. అసలు సత్యప్రియ అమ్మాయి పేరు. అండ్ ఆ క్యారెక్టర్కి ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం అంత హెవీ క్యారెక్టర్ క్యారీ చేసేటువంటి కరిస్మా ఉండాలి, తర్వాత సీనియారిటీ ఉండాలి, సినిమాకు గ్లామర్ తీసుకురావాలి. ఎన్ని కోణాలను చూస్తే కనుక నయనతార పెర్ఫెక్ట్గా అందరికీ ఒకేసారి అనిపించడం, తను అప్రోచ్ అయితే కనుక తను వెంటనే ఈ సినిమా చేస్తాను ఉత్సాహం చూపించడం అనేది మాకందరికీ ఎంతో ఎంకరేజింగ్ అనిపించింది. అండ్ మేము అనుకున్నట్టుగానే ఆ క్యారెక్టర్లో ఆ పిల్ల అలా ఒదిగిపోవడం కానీ నయనతార దాన్ని ఎంతో గుంభనంగా ఆ క్యారెక్టర్ని పెర్ఫామ్ చేయటం అనేది సినిమాకి ఒక ఎంతో సపోర్ట్, ఎంతో ఓనే తీసుకొచ్చిందని చెప్పచ్చు. అండ్ చాలామంది కాదు కొద్దిమంది అన్నారు, అండ్ అందరూ హీరో హీరోగా చేశారు, మళ్ళీ ఇందులో అన్న చెల్లెలసరికి కొంచెం ఇబ్బంది ఉండదా అని. అంటే సబ్జెక్ట్ ఈజ్ సో పవర్ఫుల్, ఈ సినిమాని చూస్తున్నప్పుడు దీనికి కాదని వెనక్కి వెళ్ళి నా పాత సినిమాలు గుర్తు తెచ్చు ఆ సినిమాలో అనే తావివ్వదు. సూపర్ సూపర్.